అందరికి నమస్కారాలు అండి నేను మీ గోదావరి కిట్టానే ఇదేటి వెనకాల రైల్వే పట్టాలు కనపడుతున్నాయి ఈ పక్కన సీట్ ఉంది ఆ పక్కన పచ్చని పొలాలు ఈ ఈరోజు సమస్య ఇదే రైలు పట్టాలనుకుంటున్నారా ఆ బెబెబే కాదండి రైల్వే స్టేషన్ గురించే పెద్ద పట్టాలు ఆ పట్టాల గురించి ఈ సమస్య అంతానే మ్యాటర్ ఏంటంటే నేను కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ దగ్గర ఉన్నానండి గుర్తొచ్చిందండి మన కోనసీమ జిల్లాలో రైలు బండి పరిగెట్టాలని ఒకప్పటి లోక్సభ స్పీకర్ గారు జీఎంసి బాలయోగి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలెట్టిన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అండి ఏటో ఏ ముహూర్తాన్ని మొదలెట్టారో మహానుభావుడు మంచి మా ఈ కోనసీమ వాసులందరికీ మంచి చేద్దామన్న ఉద్దేశంతో మొదలుపెట్టారు ఇది ఇలా నిరుపయోగంగా ఉండిపోయింది అదేటో తెలియదండి పదకొండు వందల రూపాయల కోట్ల బడ్జెట్తో మొదలెట్టారు ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు అయిపోయినా ఇంకా పూర్తవలేదు అంటే ఇది నాయకుల వైఫల్యమా లేకపోతే ప్రభుత్వాల వైఫల్యమా లేకపోతే కోనసీమ వాసులు అసమర్థత అనుకోవాలా ఏటో ఏమర్థం కావట్లేదండి చూస్తున్నారా ఎక్కడితో ఎండ్ అయిపోయింది ఇది ఏ ఊరు అనుకుంటున్నారో కోటి పెళ్లి అంటే ఇంకా యాభై మూడు యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసాపురానికి రైలు లేదు ఇక్కడితో ఆపేశారు అంటే ఇది చాలా అసమర్థత అయిన విషయం అండి ఒకప్పుడు పార్లమెంట్లో దాన్ని ప్రతిపాదించి మమతా బెనర్జీ గారు దాన్ని యాక్సెప్టింగ్ చేసి కొన్ని వందల నిధులు కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన తర్వాత దీన్ని మొదలుపెట్టిన తర్వాత రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో మరి మన అప్పటి ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయాంలో ఒప్పందం కుదిరింది ఎలాగా ఇరవై ఐదు శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేలాగా మిగిలిన డెబ్బై ఐదు శాతం నిధులు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలాగా ఒప్పందం చేసుకుని కోటపల్లి నరసాపురం రైల్వే లైన్ ప్రారంభించారు ఎందుకు ఆపేసారో ఎవరికీ అర్థం కాదు అంటే నిధులు లేక మరి నిధులు లేక అంటే నిధులు వస్తున్నాయి కదండీ అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఆపేసిందంట కొద్దిగా పాతిక శాతం అలా పది శాతం పది శాతం వల్ల ఐదు శాతం ఐదు శాతం వల్ల చేతిలో డబ్బులు లేవని చేతిలో ఇచ్చేసింది అంటే దీన్ని బట్టి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఇక్కడితో వదిలేసారనమాట దాని గురించి ఈరోజు ప్రచురించడానికి గోదావరి కెట్ట కోటిపల్లి కోనసీమ వచ్చేసాడు ఈ రైల్వే లైన్ ఎక్కడి దాకా ఉంది ఎక్కడి దాకా ఎత్తున్నారు ఎక్కడితో ఆపేసారు ఇవన్నీ కూడా మీ కళ్ళ కట్టినట్టు చూపెడతాను అసలు కోటిపల్లి రైల్వే స్టేషన్ ఎలా ఉందో కూడా మీ అందరికీ చూపెడతాను రండి మరి హా వెల్కమ్ టు కోటిపల్లి రైల్వే లైన్ సుశీరా ఎంత సుందరంగా ఉందో భావనం అప్పుడే కోటినరి కేజీ నుంచి కూడా స్వాగతం పలికేస్తా ఉన్నాయి మనకి ఏ మనలో మన మాట ఇప్పుడు రైల్వే స్టేషన్ అంటే ఎంత సుందరంగా ఎంత చక్కగా ఉండాలా మనలో మనమాట ఏస్కలేటర్లని కింద నుంచి పైకి దిప్పి అని పైనుంచి కింద దిప్పి అని అని ఉండాలి కదా మరి కోటిపల్లి రైల్వే స్టేషన్లో అన్నీ ఉన్నాయి చూస్తున్నారా భూత్ బంగ్లా కనపడుతుంది ఈ కోటిపల్లి రైల్వే స్టేషన్ కదా మీకు ఇందాక చెప్తాను అన్నానా కదా కాదు మీ కళ్ళ కట్టినట్టు నేను చూపించేస్తాను రండి ఎక్కడ మిస్ అవుతుండో మీరు మిస్ అయినా నేను మిస్ అవ్వను ఓ వచ్చేయండి మరి హాయ్ సీట్లు కొట్టి అడ్డం వేసి ఎవరైనా వస్తారేమో లోన ఎటువంటి దాని ఏంటంటారో కార్యకలాపాలు ఏమైనా జరుగుతాయేమో అని ముందు జాగ్రత్త సరి అనమాట రైలు లేదు కానీ ఇలాంటివన్నీ అన్నీ భారం చేశారు రండి అడ్డే అడ్డే ఈ కోనసీమలో కొబ్బరి సీట్లు కామనే బాగున్నాయండి ఇక్కడ శుద్ధి లేదు శుభ్రం లేదు ఇవన్నీ మాత్రం సోతున్నారు కదా దెయ్యాలు తిరుగుతున్నాయేమో నాకు భయం వేస్తుంది రండి బాగుంది 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 ఫస్ట్ పాయింట్ ఒకరు దొరికేసిందండి చూసారా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టారు అప్పుడే ఇవన్నీ చివరి వచ్చేసాయి పగుళ్ళు బీటలు సిట్లు పోడాలు అవన్నీ పాడైపోవడాలు ఒకటారేంట కెమెరా కెమెరామెన్ నించు చూస్తాయి ఇలా చూపించు దా దగ్గరికి వచ్చే ఇగో ఇదండి పరిస్థితి అప్పుడే ఇది శిథిలావస్థకి చేరుకుందంటే మరి కోటిపల్లి రైల్వే లైన్ పూర్తవుతుందా లేదా అన్నది అనుమానం అండి రండి హా లోపలికి వెళ్దాం అండి ఇదిగోండి రెండో పాయింట్ అది గది 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 కదు అప్పుడే మరి రైల్వే స్టేషన్ శిథిలావతికి వచ్చేసింది పైనుంచి స్లాబ్ మొక్కలు పడిపోతున్నాయి కూడా లానేసిన ఐరన్ మొక్కలు కూడా కనపడుతున్నాయి కీర్గానే చూస్తున్నారా అది మరి మా కోటి పిల్లి రైల్వే లైన్ పురోగతి రండి ఇంకా చూపెడతాను అడ్డే ఏదో అబ్బో ఇగో అప్పుడే భూకంపం పగుళ్ళకి మొత్తం పగుళ్ళు వచ్చేసి ఈ మెట్లుగాడి ఇది అంతా నాజనం అయిపోయింది ఇగో మనలో మన మాట అండి వరకు కొన్ని కోట్లు కేటాయించారు కదా ఆ కొన్ని కోట్లలో కూడా ఇలాంటి పనులన్నీ చేసుకుని వచ్చేసారు ఓ పాతకం పేవేసి పెట్టామంటే ఓ పని మొదలెట్టామంటే పని పూర్తి అయిపోవాలా లేదంటే ఆ పని పూర్తి అయ్యే ఇదిగో ఈ మళ్ళీ కొత్తగా కట్టుకోవాల్సిన పరిస్థితి కట్టేశారు సోపురం పడిపోయే టేజ్ వచ్చేసింది వారి చెట్టు అన్నీ పడిపోతున్నాయి మరి మీ గోదావరి కట్టే కోటిపల్లి రైల్వే స్టేషన్ ఎలా ఉందో కూడా దగ్గరగా చూపించేస్తాడు వచ్చేయండి మరి దండి దండి సోతున్నారా అండి అవిగా అప్పుడే శిథిలావస్థకు ఎలా చేరుకున్నాయో అది కోటిపల్లి రైల్వే స్టేషన్ పరిస్థితి ఇంచుమించుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారో అవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ఈ రైల్వేలైన ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఇంకొక అంతత్తు ఉంది కట్టుబడి ఎక్కేస్తున్నాను రండి పైన ఎలా ఉందో నాకు చూడాలని ఆతృతగా ఉంది అబ్బో టికెట్ కౌంటర్ కూడా ఉందండి ఓయ్ ఎలా ఉందో చూపెడతాను రండి ఇదిగో బుకింగ్ కౌంటర్ ఎంతమంది కాల్తే అంతమందికి టికెట్లు ఇచ్చేస్తారు అటు రైల్వేని రాదే అంతే మరి టికెట్ కౌంటర్ కూడా చాలా బాగుంది ఇంకా రావయే కెమెరామేనా పెట్టాల్సినవి చాలా ఉన్నాయి మా ప్లాట్ఫామ్ చూస్తారా కోటిపల్లి రైల్వే లైన్ ప్లాట్ఫామ్ అబ్బో చాలా సుందరంగా ఉంటుంది వచ్చేయండి బలిగా ఉందండి అబ్బాబ్ రైల్వే పట్టాలో అబ్బో ప్లాట్ఫారం ఇక్కడ కుర్చీలు వేసి ఉన్నాయి రైల్వండి ఎక్కడ ఉంది ఓహో ఏమి రైల్వే నేను చూసారా సుదూర ప్రాంతాలు తీసుకుని వెళ్ళే మా కోటిపల్లి రైల్వే లైన్ ఎంత దూరం ఉందో చూడండి ఏందాక మీకు చూపించాను కదా చివరా ప్లేస్ ప్లేసు అదే ప్లేసు ఇటు పోయే ఇలా కీమీరా అలా చూడు ఇటు ఇలాగుందండి అక్కడ ఎవరో కొంత నాయకులు ఉన్నారో కలిసి మాట్లాడదాం అండి అసలు కోటిపల్లి రైల్వే స్టేషను ఎప్పుడు డెవలప్ అవుద్ది ఎప్పుడు రైలు కూ సుగు సుఖమని వస్తుంది ఇవన్నీ అడిగి తెలుసుకుందాం అసలు దీని కథాకమ్మా ఏంటో మీ గోదావరి మీకు ఈ ప్రజాక్షేత్రంలో గోదావరి ప్రోగ్రాంలో చూపించేస్తాడు రండి మరి మీరు జేఏసీ నాయకులేనండి అసలు దేనికోసం వచ్చారు ఇక్కడికి మరి కోటిపల్లి రైల్వే లైన్ అవుతుంది మళ్ళీ మీరు మాకు ఎప్పుడు ఏ ఇస్తారు మేము జేఏసీ నెంబరు నా పేరు గొల్లు దుర్గా ప్రసాద్ పేరూరు మేము నాలుగు రోజులు కంటిన్యూ పాదయాత్రలో ఉన్నాం అర అర కిలోమీటర్లో మేము ఆశతోటే పాదయాత్రలో ఉన్నాం కానీ మా జీవితంలో ఇంక పాదయాత్ర ఫలిస్తాదో ఫలించుదో అనే డౌట్తో ఉన్నాం మేము ఫలించేలాగా చేయమని మిమ్మల్ని కోరుతున్నాం ఇప్పుడు ఫలించేలా చేయాలంటే ఆల్రెడీ సగం ఫలించింది మిగిలిన సగం ఫలించకపోవడానికి మరి ఇక్కడ మిమ్మల్ని ఓట్లేయమన్న నాయకులు మీరు అడగకపోవడం కారణవా లేదు అని అంటే వాళ్ళు పట్టించుకోకపోవడం కారణవా లేదా మీ ఆశ్రద్ధ అడుగుతున్నాం సార్ మా ముఖ్యమంత్రి చెప్పాలి ఈ చెప్తున్నారు తప్ప అంటే మన నాయకులు మీకు తెలియదేముంది గట్టిగా మాట్లాడే తత్వం మనకి కోనసంలో లేదనిపిస్తుంది నాకైతే ఇప్పుడు గట్టిగా మనం అనుకుందాం అనుకుందామండి ఓట్ల కోసం వచ్చారు ఏమండి అన్నలా అయిందండి అది మా పిల్లలన్నా చూస్తారా మా మనవలన్నా చూస్తారా పోనీ మేము చూడకపోతే పోయాం అని మీరు ఎప్పుడన్నా అడిగితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి మా ముఖ్యమంత్రి గారితో చెప్పాలి మా ఆయన ద్వారా మేము వెళ్ళాలనే టైప్లో మాట్లాడతాను ముఖ్యమంత్రి గారి చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాన్నగారు ఆయాంలో రెండు వేల తొమ్మిదిలోనే దీనికి సంతకాలు జరిగాయి ఒప్పందం కుదిరింది మరి ఈ నిధులు వెనక తీసుకోవడం ఏమిటి అని అడగలేదా అడిగితే మీకు చెప్పిదే ఉందండి ఏదో చెప్తారు అదే అండి దీనికి అదే ఏంటంటే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చేలాగా మిగిలిన డెబ్బై ఐదు శాతం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేలాగా ఒప్పందం జరిగితే అప్పుడు మొదలుకుని ఎప్పటికీ మనకి ఇవ్వాల్సిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అల్ల పన్నెండు శాతం అయింది పన్నెండు శాతం వల్ల పది శాతం అయింది పది శాతం వల్ల రెండు శాతం అయింది రెండు శాతం వల్ల ఇప్పుడు ఏ శాతం లేదు అంటే రైల్వేలైన్ ఇలాగైపోయింది అని మన జేఏసీ నాయకులు బాధ ఏది ఏమైనా వీళ్ళ హయాం పక్కన పెట్టండి వీళ్ళ పిల్లల హయాంలో అన్న ఇక్కడ కోనసీమ రైలు కూ చుగుచుక్ అని పరిగెడుతుందా లేదా చూసారా బోర్డులన్నీ తెల్ల మొహాలు ఈచి చూస్తున్నాయి తర్వాత ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కానివ్వండి ఇక్కడ ఉన్న భవనాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా బిక్క మొఖాలు ఈచి చూస్తున్నాయి అంటే వస్తారు మా స్టేషన్లోకి వచ్చి ఇక్కడ రైలు బండి ఎప్పుడు ఎక్కుతారు ఎందుకు ఇవన్నీ వేసేసారు ప్రజాధనం దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు ఇన్ని ప్రశ్నలు వాటి మొహాల్లో కనపడుతున్నాయి మరి ఈ కోటిపల్లి రైల్వే లైన్కి ఎప్పుడు పునరుద్ధరణ జరుగుతుందో మరి నాయకులకి ఎప్పటికి మంచి బుద్ధి వస్తుందో మనకైతే అర్థం కావట్లేదు ఇంకా మనం చాలా మంది అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం రండి మరి మీ పేరేమిటి మీరేమిటి ఇక్కడ ఎందుకున్నారో మన కోటిపల్లి రైల్వే లైన్ ఎందుకు అవ్వలేదు ఓసారి మా ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులు చెప్పండి నా పేరు బండారామ్మోహన్ రావు అండి కోనసీమ జేఏసీ కన్వీనర్ అండి ఈ కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ అంటే కోటిపల్లి నుంచి నరసాపురం రైల్వే అండి సుమారు యాభై ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఈ రైల్వే లేని ఎప్పుడు పూర్తి అవుతుందా అని గత పది సంవత్సరాలుగా యావత్తు కోనసీమ ప్రజానికం అంతా ఎదురు చూస్తుందండి ఏంటంటే అప్పుడప్పుడు మేము ఎప్పుడైనా ఏదైనా పని మీద ఎలా కాకినాడ కానీ కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ కోటిపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతానికి వచ్చి మేము అలా చూసుకోవటం అనేది మాకు ఒక అలవాటు కింద మాకు మారిపోయిందండి ఇది ఎప్పుడు పూర్తి అవుతుంది అనేసి అయితే కోనసీమ జేఏసీ చేసిన అనేక పోరాటాల కారణంగా రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం అనేది ప్రారంభించింది రైల్వేకి అప్పటి నుంచి కూడా ఈ రైల్వే బ్రిడ్జి రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనాయి మూడు చోట్ల కోటిపల్లి గౌతమి నది దగ్గర బోడస్కూర్ వైనితే నది దగ్గర అదేవిధంగా చించినాడి దగ్గర వెస్ట్ నది దగ్గర అయితే ఏంటంటే ఇక్కడ చిన్న మెలుకోటి ఉందండి ఆ ఏంటంటే ఇక్కడ ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలండి ఇది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందండి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ముఖ్యమంత్రి వారి వైఎస్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనే ఆ ఎమోవ్యం మీద సంతకం చేయడం అన్నది జరిగింది మొత్తం నిర్మాణ వ్యయంలో ఇరవై శాతం సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ కోనసీమ రైల్వే ప్రా ప్రాజెక్టుకి ఏంటంటే ఎంతో కొంత నిధులు కేటాయింపులు చేస్తూ ఉండాలన్నమాట మరి ఇటీవల మన ప్ర మూడున్నర సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అనేది జరిగింది మన నవీ ఆంధ్రప్రదేశ్కి ఈ మూడున్నర సంవత్సరాల నుంచి కూడా కోనసీమ ప్రజాప్రతిని మేము అడుగుతున్నామండి ఈ రాష్ట్ర ప్రభుత్వ వాటా కృషి కురిసేయమని అడటం అనేది జరుగుతుంది దురదృష్టవత ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కేటాయింపులు జరగట్లేదు ఆ కారణం చేత ఏం జరిగిందంటే ప్రస్తుతం కోటిపల్లి దగ్గర రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఆగిపోయినాయండి అవి చూడటానికి మేము ఈరోజు మా జేఏసీ టీం అంతా రావడం అన్నది జరిగింది అందులో భాగంగా ఇక్కడికి మేము వచ్చామండి మా కోరిక ఏంటంటే మా విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం తాను కేటాయించవలసిన రాష్ట్ర ప్రభుత్వం వాటాని నిధులు కేటాయింపులు చేయలేని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామండి అదేవిధంగా కోనసీమ ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళందరూ కూడా చొరవ తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వ వాటా కేటాయింపులు చేయించగలితే ఆటోమేటిక్గా కోటిమల్ దగ్గర ఆ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు పునః ప్రారంభం అవుతాయండి అతి త్వరలోనే ఈ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం మాలో ఏర్పడుతుంది దీని మీద ఒక కథ ఉందండి ఆ కథ కూడా నేను చెప్తాను జాగ్రత్తగా ఏనండి అప్పుడు ఇప్పుడు మన బాలయోగ్ గారు అదేనండి పార్లమెంటు స్పీకర్ గారు అప్పుడు ఇక్కడ కోటిపల్లి రైల్వే లైన్ వస్తే బాగుంటుంది అనుకుని అక్కడ అప్పుడు ఎప్పుడు మనకి నా చిన్నప్పుడు అయి ఉండొచ్చు ఇంకా చిన్నప్పుడు అయ్యి ఉండొచ్చు మరి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా రైలు బండి చూడాలంటే ఎక్కడో విజయవాడో రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చేది మహానుభావుడు బాలయోగ్ గారు మా కోనసీమ కూడా రైలు ఉంటే బాగుంటుందని మమతా బెనర్జీ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ప్రతిపాదించి దానికి కొంత బడ్డించి బడ్జెట్ కేటాయించి దాన్ని రైల్వే లైన్ వేయించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు దీన్ని పురోగతి చేయండరా బాబు అంటే ఓట్లు వేయించుకుంటామే కానీ నాయకులు ఒక్కలో కనపడటం లేదని ఇక్కడ జేఏసీ నాయకులు మనోవేదన అప్పుడెప్పుడు బాలయోగ్ గారి హయాంలో పదకొండు వందల కోట్ల బడ్జెట్ అంటే దీన్ని కేటాయించింది అన్నమాట దాంతో కోటపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తి అయిపోద్ది అనుకున్నారు ఆ బే ఇప్పుడు రెండు వేల కోట్లకి చేరిపోయింది అంటే ఈ రైల్వే లైన్ పునరుద్ధరించేటప్పటికి నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినా ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే చూస్తున్నారు కదా కుళాయి కూడా ఇరిగిపోయాయి తుప్పులు అంటే వీటిని మళ్ళీ వేసుకుంటా రావాలి ఎప్పుడో నిధులు ఇచ్చారు కదా అని ఖర్చు పెట్టుకుంటా వచ్చేసారు మరి ఇప్పుడు ఇలా నిరుపయోగంగా ఉన్నాయి ప్రభుత్వ సొమ్ము అని అనుకుంటారు కాదు ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముతో ప్రజానాయకులు ఇలాంటి పనులు చేసుకుంటా పోతే భవిష్యత్తులో ఏమవుతారో రాజకీయ నాయకులు ముందుకు ఏ విధంగా వెళ్తారో భవిష్యత్తులో పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళకి చూపించే దారిలు ఏమిటో అర్థం కాకుండా ఉంది ఇలా నిరుపయోగంగా ప్రతిదీ ఉంది అని అంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్టే లెక్క రండి ఇంకా మనం చాలా మంది దగ్గర అడిగి తెలుసుకుందాం ఈ కోటిపల్లి నర్సాపురం లైన్ గురించి కనబడుతుందండి కోటిపల్లి బోర్డు అబ రంగులకి వెలిసిపోయి ఉంటుంది ఎప్పుడో రాసినాయి కదా అదే ఇప్పుడు ప్రజలు అటు ఇటు తిరుగుతూ ఉండి లైన్ పునరుద్ధరణ జరిగి రైలు పని తిరుగుతుందంటే కొంచెం జాగ్రత్తలు పాటించేవాళ్ళు అబే ఖర్చు పెట్టేసేవా వదిలేసాం అయిపోయింది చూస్తున్నారా పిచ్చి మొక్కలు ఆహ్వానం బలుగుతున్నాయి ఈ ఎర్రి మొక్కలు ఏమో ఎకరించి చూస్తున్నాయి ఓ బాక నుంచి బిల్లింగ్ పడిపోతుంది అంటే దీన్ని నాయకులు పట్టించుకున్నట్టేనా లేదు అబే ఎన్నో సమస్యల్లో ఇదొక సమస్య అని వదిలేసినట్ట ఇలాంటి ఖర్చు పెట్టిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా అగమ్య గోచరంగా అద్వాన స్థితిలో మనం ఉన్నామన్న ఆ ఫీలింగ్ కలుగుతూ ఉందండి మరి మరి ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ గురించి మాట్లాడడానికి స్థానికులు కూడా అంతా ఉన్నారు మీ పేరు ఏంటండి అసలు ఈ కోటిపల్లి రైల్వే లైన్ అనేది ఎప్పుడు ప్రారంభించారు అసలు మీరు దీన్ని ఏమన్నా వద్దనుకున్నారా ఇలా ఆపేశారు మనకు చెప్పడానికి ఏంటంటే ఈరోజు మన జేఏసీ నాయకులు అందరూ వచ్చారు మరియు ఏంటంటే ఈ వీడియో మిత్రులు కూడా వచ్చారు కానీ ఈ కోనసీమలో ప్రజలను కానీ పట్టించుకుంటానికి మామూలుగా అన్ని మన రైల్వే నిర్మాణం కానీ పట్టించుకుంటలేదు ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు ఇస్తుంది కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన మోడీ గారు అన్న సంతకాలు చేసి అన్నిటికీ రూల్స్ మాట్లాడుకొని చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిధులని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు కనుక ప్రజలు చాలా ఇది త్వరలో దీన్ని అమలు చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది కానీ ఈ పట్టాల నిండా ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా మన చెట్లు అంటే ఏం చెట్లు అంటే యాప్ చెట్లు మరియు తంగడి చెట్లు అవి చింత చెట్లు మధ్య చెట్లు అవి ఏదో పనికి పిచ్చి మొక్కలు ఉన్నాయి తప్ప ఈ పట్టాలని ఇప్పటికొచ్చి అభివృద్ధి చేయలేకపోతున్నారు అలాగే సకంలో సకాల కాలంలో వంతుని కూడా ఆపేశారు అది దాని తచ్చనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని కూడా సద్వినియోగం చేసి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిగా నిధులు ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది జై భీం జై అంబేద్కర్ విన్నారు కదండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నిధులు అక్కడితో ఆగిపోయి దానివల్ల కేంద్ర ప్రభుత్వం నిధుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవి అవి కలిపి మరి ఈ పనిని పూర్తి చేయాల్సింది మధ్యలో ఆపేశారు అసలు మరి నాయకులు ఓట్లు వేయించుకోవడానికి వచ్చినప్పుడు ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినప్పుడు వాటిని ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన ఎందుకు రావడం లేదో అర్థం కావట్లేదు మరి ఈ కోనసీమ వాసులు అయితే పాపం వాళ్ళు ఎంతో ప్రాధాయపడి అడుగుతున్నారు మాకు ఈ కోనసీమ నర్సాపురం రైల్వే లైన్ పునరుద్ధరించండి ఇందు మీద రైలు బండి ప్రయాణం చేసేటట్టు చేయండి మహాప్రభు అని నాయకులందరూ కూడా మరి దాన్ని ఏమంటారో తెలియదు కానీ ఆశ్చర్య చేయకూడదు మరి మీరు అందరూ కూడా ఆశ్రద్ధ చేయడం వల్ల ఈ లైన్ పూ పూర్తవడం లేదు మరి మేము అందరూ ఓట్లేస్తున్నాం కదా అని వీళ్ళందరూ విన్నవించుకుంటున్నారు మరి నాయకులు మీరు అందరూ ఇంకొకసారి ఆలోచించుకోండి మరి అంటే ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి మళ్ళీ కథమోహమ్మూలే అంటారా ప్రజలు ఇంకా తెలివైన వాళ్ళండి ఓ పాలే ఆలోచించుకుని ఈ లైన్ పునరుద్ధరణ చేస్తే మీకు శిలా మీ పేరు చిరస్థాయిగా ఉండిపోద్ది మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి కోనసీమ జేఏసీ నాయకులు గోపాలం గారు మనతో ఉన్నారు ఏమండి ఈ కోటుపల్లి నరసాపురం రైల్వే లైన్ పునరుద్ధరణ కాకపోవడానికి కారణాలు ఏంటి అంటే మీ కోనసీమ వాసులు మెతకతనం అనుకోవాలా లేదు అని అంటే రాజకీయ నాయకులు అసమర్థత అనుకోవాలా ఏమనుకోవాలా స్థానిక ప్రజాప్రతినిధులు సీఎంగా దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయవలసిన ఇరవై ఐదు శాతం నిధులు విడుదల చేసే విధంగా ఆయనకు నచ్చజెప్పవలసిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధుల మీదే ఉందండి నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రంలో అసలు రైల్వే లైన్ లేని జిల్లా ఏదైనా ఉంటే అది డాక్టర్ బిఆ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయితే గత కొంతకాలం క్రితం వరకు కూడా కోటిపల్లి వరకు కూడా ఈ రైల్వే లైను నడిపేవారండి ఇక్కడ వరకు కనీసం ఇక్కడ వరకు వెంటనే పునరుద్ధరించినట్లయితే ఒక డివిజన్ అంటే రామచంద్రపురం అమలాపురం కొత్తపేట డివిజన్ కోనసీమ జిల్లాలో ఉన్నాయి ఈ డివిజన్కైనా రైల్వే సౌకర్యం ఉంటుంది అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సీఎంగా దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ వాటాని విడుదల చేసే విధంగా కృషి చేస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారు ఇబ్బంది ఎదుర్కొనే ప్రమాదం ఉందండి మీరు అలాగని చెప్తున్నారు ఎప్పుడో మన బాలయోగ్ గారు అయ్యాం దగ్గర నుంచి ఎంతో మంది నాయకులు మారో వాళ్ళందరూ కూడా ఇలాగే ఓట్లు వేయించుకున్నారు పని అలా పూర్తిగా అసంపూర్తిగా మిగి మిగిలిచేశారు మరి దానికి ఏమంటారు ఈ ప్రాసెస్ అనేది బాల ఇది మొట్టమొదటిగా రెండో ప్రపంచ యుద్ధంలో ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది కోటిపల్లి వరకు అయితే ఆ తర్వాత కొంతకాలం నడిచిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయటం జరిగింది మళ్ళీ ఎన్డీఏ వన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించడం జరిగింది ఎన్డీఏ వన్లో కొంతకాలం నడపటం జరిగింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ఈ రైల్వే లైన్ కొంతకాలం నడపడం జరిగింది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోనసీమకి అంటే కోనసీమలో భాగమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భాగమైన రామచంద్రపురం ప్రాంతం ఈ కోటిపల్లి ఇక్కడికి ఉండే సౌకర్యం కూడా కట్ అయిపోయింది రాష్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి విడుదల చేయాలి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అది కూడా విడుదల చేసి పనులు వెంటనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి ఎంతోమంది నాయకులు మారుతా వచ్చారండి అంతమంది నాయకులు ఓట్లు వేయించుకున్నారు పదవులు అనుభవించారు కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అలా వదిలేశారు అంటే మళ్ళీ ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కదండి హా అబ్బే మేము రేపు ఏం చేస్తామండి రైలు బండి రేపు సాయంత్రమే తిరిగేస్తుంది అని మళ్ళీ చెప్పి వీళ్ళతో ఓట్లు ఏం చేసుకుని మళ్ళీ రైల్వే లైన్ అలాగే వదిలేస్తారని నా అనుమానం డౌటింగ్ ఏమండి నాయకులు ప్రజానాయకులు మీరు ఇటువంటి విషయాలన్నీ కూడా అశ్రద్ధ చేయకూడదు ప్రజల అశ్రద్ధ చేస్తారని అనుకోవద్దు వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు మరి ఇంకా ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ గురించి ఇంకా చాలామంది ఏమనుకున్నారు ఏంటో మీ గోదావరి కెట్టయ్యా మీకు వినిపిస్తాడో రండి చూస్తున్నారండి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి మొదటి పిల్లర్ అనమాట ఏమన్నా అబో చెప్పుకోవడానికి మా గొప్పగా ఉంది రైల్వే లైనే లేదు ఇక్కడ ఇలాంటి పిల్లర్స్ ఎన్నో నిర్మాణం చేసేసి ఉన్నాయి ఆ పిల్లర్స్ నిరుపయోగంగా పడి ఉన్నాయి అవి నిరుపయోగంగా పడి ఉన్నాయని చెప్పడానికి కారణం ఏంటంటే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తి అవ్వలేదు ఆ పిల్లర్స్ అన్నీ కూడా నేను మీకు చూపెడతాను రండి ఈ ఇసుకలో మండు టెండలో మనం కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పిల్లర్స్ దగ్గరికి వచ్చాం మీకు ఇందా చూపెట్టాను కదండి ఏ వన్ ఫిల్లర్ ఇప్పుడు వరుసగా ఇదిగో ఈ గోదావరి నది మీద ఉన్న ఈ పిల్లర్స్ అన్నీ కూడా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి సంబంధించినవి దీన్ని బట్టి అంచనా వేయండి పదకొండు వందల కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించినప్పుడు ఈ వర్క్లు స్టార్ట్ చేశారు ఇప్పుడు కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ లేదు అని అంటే ఇన్ని కోట్ల రూపాయలు నష్టపోయినట్టే కదండి మరి ఈ చిన్న విషయం వాళ్ళకి తెలియకంటారా మరి ప్రజానాయకులందరూ కూడా దీన్ని విస్మరించారా కోటిపల్లి నరసాపురం రైల్వే లైను కళ్ళేనా చూడండి నది దాటేంత వరకు కూడా పిల్లలు చేసేసారు చివరి వరకుని నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని పూర్తి అయిపోతే ఇంక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందేమో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు పర్సెంట్ మాత్రం డబ్బులు కేటాయిస్తామని మరి కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం ఓటా మేము కేటాయిస్తామని ఒప్పందం చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అలసత్వం అని చూస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తానే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వెనక తీసేసుకుంటుంది బడ్జెట్ లేక డబ్బులు లేక అసలు మా దగ్గర నిధులు లేక ఇటువంటి మాటల వల్ల కోటుపల్లి నర్సాపురం రైల్వే లైను అసమర్థంగా సమర్థవంతంగా లేకుండా అసమర్థ పాలనలో దాన్ని అసంపూర్ణంగా మిగిలిపోయింది అని చెప్పొచ్చండి అదే విషయం మరి ఈ పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి అసలు ఎప్పుడు మొదలెట్టారు దీని కథా కామామిషి చెప్పడానికి జేఏసీ నాయకులు మనతో ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ పిల్లర్స్ అంతా పూర్తి అయిపోయిందా పని ఇంకేం బ్యాలెన్స్ ఉంది ఎందుకు చేశారు అంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో కోనసీమ జేఏసీ చేసిన పాదయాత్ర అంటే కోటిపల్లి నుంచి నరసాపురం వరకు పాదయాత్ర చేసింది నాలుగు రోజులపాటు చేసింది తర్వాత ఢిల్లీ కోనసీమ జేఏసీ కార్యవర్గం ఢిల్లీ వెళ్ళడం అనేది జరిగింది అక్కడ టీడీపీ బీజేపీ ఎంపీల సహకారంతో అక్కడ రైల్వే మినిషన్ కలవడం జరిగింది అక్కడ కోనసీమ ప్రాంతానికి చెందిన బీజేపీ ప్రధాన నాయకులు వారణాసి రామాదవ్ గారిని కలవడం అనేది జరిగింది ఈ మొత్తం మీద ఈ కార్యక్రమాలన్నీ చేసిన మీదట రెండు వేల పదిహేను సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పటి రైల్వే బడ్జెట్లో రెండు వందల కోట్ల నిధులు కేటాయింపులు చేయడం అనేది జరిగింది అయితే బాగానే ఉంది రెండు వందల కోట్లు నిధులు కేటాయింపులు చేసింది అయితే ఇక్కడ ఈ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాలు ప్రారంభం అవ్వలేదు తర్వాత మళ్ళీ కోనసీమ చేసి అమలాపురం పట్టణంలో చేసిన పాదయాత్ర మీదట ఈ కోటిపల్లి వద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి మొట్టమొదటిసారిగా అంటే అప్పుడు స్కోర్ దగ్గర కానీ దిండి దగ్గర కానీ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం లేదు ఈ మూడు నదుల దగ్గర మనం పోల్చుకుంటే ఈ కోటిపల్లి దగ్గర గౌతమి దగ్గర రైల్వే బ్రిడ్జ్ పిల్లర్స్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి మరి ఇక్కడ ఈ ఎన్ని పిల్లర్స్ ఉంటాయంటారు ఈ మొత్తం ఏంటంటే నలభై నాలుగు పిల్లర్స్ ఇవి అంటే నలభై నాలుగు పిల్లర్స్ మళ్ళీ ఆ చివర ఈ చివర అబట్మెంట్ వన్ అబార్ట్మెంట్ టూ అని రెండు ఉంటామని అది జరుగుతుంది ముందుగా అంటే ఈ గౌతమి నది ఉంది కదా ఏవల వైపు ఏంటంటే కోటిపల్లి అంటారు అవతల వైపు ఏంటంటే సానపల్లి లంక అంట ముందుగా సానపల్లి లంక వైపు బ్రిడ్జ్ ఈ పిల్లర్స్ నిర్మాణ పనులు ప్రారంభమై తర్వాత ఈ కోటిపల్లి వైపు పిల్లర్స్ నిర్మాణ పనులు ప్రారంభమవడం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం ఈ పిల్లర్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రారంభమయ్యి సుమారు వాళ్ళు ఏంటంటే నాలుగు సంవత్సరాల్లో ఈ ఈ పిల్లర్స్ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నమాట ఆ సంబంధిత టెండర్ వాళ్ళు రైల్వే శాఖ వాళ్ళతో ఒప్పందం ప్రకారం అయితే వాళ్ళు ఏంటంటే రెండు సంవత్సరాలు ఈ పిల్లర్స్ నిర్మాణ పనులు ప్రారంభించారు ఇంచుమించు గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఏ విధమైన పనులు కూడా జరగట్లేదు ఈ నలభై నాలుగు పిల్లర్స్ పనులు ఎలా అయిపోయినాయి అక్కడితో ఈ పని ఆగిపోయింది అదేటో టోగానండి పిల్లర్స్ మొదలెట్టినప్పుడు వీళ్ళు అందరూ అనుకుని ఉంటారు మనకు రైలు బండి వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉంటుంది మన అందరం కూడా రైలు బండి ఎక్కేచ్చు పిల్లరేసేస్తున్నారు అనుకుని ఉంటారు చూసారా ఎంత అసంపూర్ణంగా పని మిగిలిపోయిందో ఈ పిల్లర్స్ అన్నీ కూడా ఇప్పుడు నిరుపయోగంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇచ్చిన రెండు వందల రూపాయలు కోట్ల రూపాయలు కూడా బూర్దులో పోసిన పన్నీరు అయిపోయాయి మరి ఈ కోటిపల్లి రైల్వే లైను ఎప్పుడు పూర్తవుతుంది ఇంకా ఇక్కడ కోనసీమ వాసుల ప్రజాభిప్రాయ శాఖలో గోదావరి కట్టి ఉన్నాడు చాలామంది అడుగుతాడు రండి మరి ఇప్పుడు గీత కార్మికులు ఉన్నారు ఏమండి ఇప్పుడు మీరు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఉంది కదా మరి ఈ రైల్వే లైన్ ఎందుకు అసంపూర్తిగా ఉండిపోయింది అంటారు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఇది అసంపూర్తిగా మిగిలిపోవడం వల్ల అది జగన్మోహన్ రెడ్డిగా చేయండి చేయడం వేసిన అది ఏం చేస్తలేదు నిరుద్యోగం చాలామంది ఉన్నారండి అదే అండి మరి మీరు లోకల్గా ఉండే నాయకులు అడుగుతులేదా ఏమండి మా రైల్వే లైన్ ఎలా వదిలేశారు ఇటు అని అడుగుతున్నాండి అడిగితే ఎవరు ఏం సమాధానం చెప్పలేదన్న మరి ఓట్లు వేయించుకోవడానికి వస్తారు కదా మరి అప్పుడు వచ్చినప్పుడు మీరు అడగలేదా అడుగుతుడి చేస్తామండి ఎత్తవారని అంటున్నారు అంతేగాని లేదండి రాజకీయ నాయకుల మంత్రం చేస్తాము సోత్తాము మరి భవిష్యత్తులో జరుగుద్ది జరగబోద్ది అని భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్తారు తప్ప ప్రజెంట్ చేసేది ఎప్పుడు చెప్పరు మరి ఈ కోటిపల్లి రైల్వే లైన్ ఎప్పుడు ప్రారంభమైంది మీకు ఏమన్నా తెలుసా మీకు తెలుసు దగ్గర పదిహేను సెంక్షలు అవుతుందండి అప్పటి నుంచి కూడా మీరు ఈ స్తంభాలను చూసుకోవడం ఆ రైల్వే పట్టాలను చూసుకోవడం ఆటలు చూసుకోవడం తప్ప మీకు ఏమి రైలు బండి రాలా ముందాక బండి వచ్చింది పెట్టి అది ఇప్పుడు స్తంభాడేందాక అది కూడా రావట్లేదండి అదే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికొని రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమో లేదు అని అంటే ప్రజల్లో మీ ప్రభుత్వం మీద ఉండిపోయిన ఒక నిజాయితీతో కూడిన ఒక మచ్చో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేయడం లేదు ఇక్కడ జేఏసీ నాయకులు కానివ్వండి కోనసీమ వాసులు కానివ్వండి ఎవరైనా సరే ఇక్కడ మాకు వైసీపీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదు మా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఆగిపోయింది అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు మరి ప్రస్తుతం ఉన్న నాయకులన్నా సరే దీన్ని కార్యాచరణగా తీసుకుని ముందుకు తీసుకుని వెళ్ళి దీన్ని భవిష్యత్తులో ఒక మంచి ప్రాజెక్టుగా మీ పేరు చిరస్థాయిగా ఉండిపోయేటట్టు చేసుకుంటారో లేదో నాకైతే అర్థం అవట్లేదు ఇంకా చాలామంది ప్రజాభిప్రాయ శాఖను చేస్తాను రండి మరి ఇప్పుడు పిల్లర్స్ ఎన్ని ఉన్నాయో ఏటో ఈ శివ నుంచి ఆ శివరి దాకా కూడా గోదావరి కట్టే పడవ ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నాడో మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ చూపెడతాను రండి ఇప్పుడు ఇది గౌతమీనదండి ఈ నది మీద ఇంచుమించు నలభై ఆరు పిల్లర్స్ వరకు ఉన్నాయి అంటే ఆవతల ఒక ఊరు ఉంది ఈతల కోటిపల్లి ఊరు ఉంది ఈ కోటిపల్లి ఊరు నుంచి మొదలుపెట్టి నరసాపురం వరకు మనకి రైల్వే లైన్ ఉంది ఈ రైల్వే లైన్ పూర్తి చేయడం కోసం పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం ఓటా ఇచ్చేలాగా మరి కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం వాటా ఇచ్చేలాగా ఒప్పందం చేసుకుని ఈ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పూర్తి చేయడానికి మరి ఒప్పందం కుదిరిందండి అయితే అదేటో తెలియదండి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి కేంద్ర ప్రభుత్వం రెండు వందల రూపాయలు కోట్లు కేటాయించిన తర్వాత ఈ పిల్లర్స్ వేయడం జరిగిందంటండి ఈ పిల్లర్స్ వేసేసి అలాగా అసంపూర్తిగా వదిలేశారు మరి ఈ కోటపల్లి దగ్గర నుంచి రైల్వే లైన్ పూర్తవుద్దా లేదా ఇది కోనసీమ వాసుల మనోవేదన మానసిక వేదన ఈ రైల్వే లైన్ కోసం జేఏసీ ఉద్భవించింది జేఏసీలో ప్రతి ఒక్కరు కూడా ఈ రైల్వే లైన్ కావాలని అడగడం జరిగింది ఎప్పటివరకు చాలా చాలామంది మాట్లాడడం కూడా జరిగింది కోనసీమ వాసులు అడిగేది నాయకులను ఒకటే అయ్యా మాకు కోటిపల్లి నరసాపురం రైల్వే లైను రైల్వే లైన్ లేని జిల్లాగా మా కోనసీమ జిల్లా ఉండిపోయింది అప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టారు దాన్ని మా బాలయోగి గారు పునరుద్ధరిద్దామని మంచి సంకల్పం మొదలుపెట్టారు మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు పదకొండు వందల రూపాయల కోట్ల రూపాయల నిధులతో ఉన్నటువంటి బడ్జెట్ని ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలకు తీసుకొచ్చారు తప్ప పని పూర్తవలేదు మరి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నలభై పిల్లర్స్ ఉన్నాయి ఈ నలభై పిల్లర్స్ కూడా కోనసీమ వాసుల్ని ఎక్కిరిస్తూ ఉన్నాయి ఏరా మీరు ఇంకా ఈ కోనసీమ వాసులలాగా అలాగే ఉండిపోతారా మీకు రైల్వే లైన్ అక్కర్లేద్దా అని మరి వచ్చే నాయకులు ఓట్లు వేయించుకోవడం వెళ్ళడం మళ్ళీ రావడం ఎలక్షన్ అప్పుడే మొహాలు చూపించడం జరుగుతుంది ప్రజల దగ్గరికి ఓట్ల కోసం అడగడానికి వచ్చే ప్రతి ప్రజా నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ అందరి కోసం కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఎదురు చూస్తూ ఉందండి దానికి మీరు ఎవరైనా మంచి పని చేసేరు అని అంటే శిలాపలకాలలో మీ పేరు ఎక్కువ ఊకుంటుంది అని అంటే పలానా నాయకుడు మొదలెట్టాడు పలానా నాయకుడు దీన్ని ఉద్ధరించాడు అనే పేరు మీ ఖాతాలో రాసుకోవాలి అని అనుకుంటే కోటపల్లి నర్సాపురం రైల్వే లైన్ని మీరు పునరుద్ధరించాలా ఆ రైలు పట్టాల మీద రైలు బండి పరిగెట్టాలా పరిగెట్టి మాకు పలానా మంత్రి గారు పలానా ఎమ్మెల్యే గారు సహకారంతో ఇది వచ్చిందని మీరు అందరూ కూడా ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు గడించే నాయకుల స్థితిలోకి మీరు చేరుకోవాలని మీ గోదావరి కెట్టె ఆశిస్తున్నాడు మరి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ని గోదావరి కెట్టే ఈ ప్రజాక్షేత్రంలో ఉన్న ఈ ప్రోగ్రామ్ మీరు చూసి చెలించి దీన్ని పునరుద్ధరిస్తే ఇక్కడ కోటిపల్లి అలాగే కోనసీమ వాసులు అందరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహాలతో మీ పేరు చెప్పుకుంటారు భవిష్యత్తులో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది మరి ఈ రోజు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఈ సమస్యతో మీ ముందుకు వచ్చాడు మీ గోదావరి కిట్టయ్య మళ్ళీ వచ్చే వారం సరికొత్త సమస్యతో మీ ముందు ఉంటాడు అప్పటి వరకు చూస్తూ ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్